కుదిరిగా నడవే నీళ్ళు పోతుంటాయి, అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? వాళ్ళ అయ్య మను కుదుర్చాడు కదా అందుకని. మను పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి, అప్పుడు నీళ్ళు ఒకటమే కాదు కొండే వదిలేగలదు. ఆడపిల్లలు బ్రాహ్మణ శిఖామణలు పవిత్ర మూర్తులు పూజారు వస్తున్నారు, అడ్డు లేవండరా అడ్డు లేవండి. తెరికి తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకో తప్పమని అలవాటు చేస్తా ఉంటాయి. ఆ పక్కనే చాలు మనం, అటు పోతే చెరువులో పడతాం. వచ్చే పిల్ల కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు మీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హస్తరికి సాస్తులు రాత్రిలేవో అడ్డమైన కొంపలు తిరుగుతా, పగలైతే మా బోటు నీరు తాగడమే పాపంట. అపచారం అపచారం, మాలాంటి మహానుభావులను పట్టుకొని అంత మాటంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయిగా బట్టే మీరు మాయ చేస్తున్నారు. శంకరా శంకరా, మరే కైలాసం దేవా, ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైంది కర్మ భ్రష్టుడా చల్లు నీళ్ళు. ఒడుగుడ్డ లేకుండా నాశనం అయిపోతారు, ఇదే నా శాపం, వాళ్ళకి ఇదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్పించేస్తున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా, వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి, తప్పక తప్పక. ఒరే కైలాసం, వాడు త్రాగిపోతూ త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. అరే కైలాసం, ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమి రా మధుబాబు? ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు, పొద గుంపపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. నీకు తడలోగా వచ్చేసే, రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఏమిట్రా అల్లరి, మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పేదవులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వధవులు పాడు చేయాలని కగ్గలం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భర్తం పడతాము. ఏమిట్రా అల్లరి, లోపల దేవీ పూజలు జరుగుతున్నాయి, ఆపండి రా, ఆపండి కేరింతలు. అంబా ఆపండి, నేనే చెప్తున్నా ఆపండి. పంతులు, నీలాంటి నక్క నాయాళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వండిరా, ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదురా, మీ తాతతో చెప్పుకోర్రా, మాకేట్రా భయం. పొడవల్లారా,
నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన, వేద శాస్త్రాలు వెనక నుంచి ముందు కప్పగించే నన్ను పట్టుకొని వేధవ మాటలు అంటావా? శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా, మోక్షానికి వెళ్తారు. వేధవాళ్ళారా, పవిత్ర గంగాజలం తప్ప ఏమి ముట్టుకొని నాకు ఏమిట్రా? ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడరా. ఆ పెద్ద కంటాడు మనకే ఇచ్చాడరా? బయలుదేటప్పుడు నేనే వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికెళ్ళి కొబ్బరిగా కొట్టించాను, అందుకే గురుకు పని దొరికింది కదగరే. ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా.